హాయ్, వెల్కమ్ టు కల్పన వంటలు. ఈరోజు మొలక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలి అనేది చెప్తాను. దానికి కావలసినవి ఒక 10 మొలక్కాయల్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. 10 నుంచి 12 కాయలు అంటే 1 డజన్ అన్నమాట. అవి కొంచెం ముదిరినటువంటి మొలక్కాయలు అయితే బాగుంటాయి, మరీ లేతకాయలు అయితే మనకి బాగోదన్నమాట. అవి కట్ చేసి పెట్టుకున్నటువంటివి, వాటిని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తడేమీ లేకుండా చూసుకోవాలి. మనం తయారు చేసుకున్నటువంటి పచ్చడికి తడి ఉన్నట్లయితే పచ్చడి తొందరగా పాడైపోయి బూజు వస్తుంది. అందువల్ల మనం తడి ఏమాత్రం తగలకుండా చాలా జాగ్రత్తగా పచ్చడి చేసుకోవాలి. వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఆవు పిండి, వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మెంతి పౌడర్, కొంచెం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్, ఇది వేసినట్లయితే కొంచెం మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఎండలో ఆరబెట్టుకున్నటువంటి సాల్ట్. మనం ఏదైనా నిల్వ పచ్చడి చేసేటప్పుడు తడి అనేది తగలకుండా మనం పచ్చడి చేసినట్లయితే అది పాడవకుండా చాలా బాగుంటుంది. అందుకోసం మనం ఒక 1 గంట నుంచి 1 గంట వరకు కూడా సాల్ట్ను కూడా ఆరబెట్టుకోవాలి. దానికి కారం 50 గ్రాములు చింతపండు నీళ్ళల్లో నానబెట్టి దాన్ని వేడి చేసిన తర్వాత గుజ్జుగా చేసుకున్నటువంటి చింతపండు గుజ్జు, తొక్కలు గింజలు అలాంటివి ఏమీ లేకుండా మొత్తం చేత్తో నీట్గా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు 50 గ్రాముల నుంచి 100 గ్రాములు ఎవరు తినేటువంటి పులుపును బట్టి వాళ్ళు వేసుకున్నట్లయితే సరిపోతుంది. దీనికి నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చెప్తాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా అన్ని వైపులా వేగేలాగా మనం గరిటతో కలుపుతూ వేయించుకోవాలి. నేను దాదాపుగా 400 గ్రాములు ఆయిల్ వేసాను, 1/2 కేజీ వరకు వేసుకోవచ్చు. ఇవి 12 కాయలు కాబట్టి ఈ విధంగా మొలక్కాయల్ని, అంటే నాకు మొలక్కాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 2-3 నిమిషాల వరకు మగ్గిస్తున్నాను. అదే తక్కువ మొలక్కాయలు అయినట్లయితే, అంటే 4-5 కాయలు అయినట్లయితే 1-2 నిమిషాల వరకు అట్లా మగ్గించుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో ఈ మొలక్కాయలు అనేవి మగ్గుతాయి. మనం స్టవ్ కట్టేసుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆలోగుడగా ఈ ఆయిల్లో ఈ మొలక్కాయలు అనేవి కొంచెం ఉడుకుతాయి అన్నమాట, కొంచెం మెత్తగా మగ్గిపోతాయి. మనం స్టవ్ కట్టేసుకొని ఇందులో ఉన్నటువంటి ఆయిల్ గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత మనం ఉప్పు కారం అవన్నీ కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా గోరువెచ్చగా అయినప్పుడు మనకి మొలక్కాయ ముక్కలు ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి. వీటిల్లో ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు, ఎవరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఆవుపిండి 1 కప్పు, మెంతి పిండి 1/4 కప్పు, ఇవి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్, ఇది వేసుకున్నట్లయితే మనకి పచ్చడి మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. కారం మనం ఏదైనా కొలత గ్లాస్ తీసుకుని రెండు నుంచి 3 గ్లాసుల వరకు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను
తలకొట్టినట్లుగా ఉన్నటువంటి ఒక గ్లాస్ కారం వేస్తున్నాను. ఇప్పుడు నేను 3 గ్లాసులు వేస్తాను. కొంచెం మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి, కారం తక్కువగా తినేవాళ్ళు 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. రెండు గ్లాసులు తలకొట్టినటువంటి 3 గ్లాసులు కారం వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక గ్లాస్కి మనం ఎంతైతే కారం వేసామో దానికి కొంచెం తగ్గించుకొని సాల్ట్ వేసుకోవాలి. కారం ఎంత వేసామో అంత వేయకూడదు, కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి తగ్గించి వేసుకోవాలి. ఈ విధంగా గ్లాస్ నిండుగా కాకుండా కొంచెం తగ్గించేసాను. ఇలా 3 గ్లాసులు వేసుకోవాలి. కారం ఎంత వేస్తామో సాల్ట్ కూడా అంతే, కొంచెం తగ్గించాలి అంతే, ఏ కొలత తీసుకున్నా కూడాను. రెండు గ్లాసులు ఇది 3 గ్లాసు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ములక్కాయల్లోకి అంతా కలిసేలాగా, ఈ గంటె కాదు ఇంకా వేరే గంటె తీసుకున్నట్లయితే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఒక 100 గ్రాములు నూనె పోసుకున్నట్లయితే సరిపోతుంది. మనం వేసినటువంటి ఆయిల్ అంతా పిగిల్ చేసింది కదా. మనకి పచ్చడి నిల్వ ఉండాలి అని చెప్పేసానంటే, మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే పచ్చడి నిల్వ ఉంటుంది బూజు పట్టకుండా. అందుకోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ పోసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఈ విధంగా అంతా కలుపుకున్నట్లయితే మనకి బాగుంటుంది. ఈ విధంగా రెడీ అయినటువంటి పచ్చడిని ఒక పొడిగా ఉన్నటువంటి
డబ్బాలో వేసుకోవాలి. ఈ విధంగా పొడిగా ఉన్నటువంటి డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి నిల్వ ఉంటుంది ఈ పచ్చడి.